రేపు చంద్రబాబు లోకేష్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కడుపు మంటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు హఫీజ్ ఖాన్. ఈ సభ చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది రాయలసీమలో అసలు ఉందా లేదా ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు స్పష్టత వస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ సభ జరిగినా బయటికి రాలేదు బయటికి రాలేదు పర్దాలు కట్టినాడు అని చెప్పి చెప్పినారు కదా, మా నాయకుడు వస్తే ఒక సునామీ వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈరోజు నిరూపించి చూపిస్తున్నాం. మేమందరము పుల్ అప్ యువర్ సాక్స్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అలాగే షర్ట్లు ఇంకా స్లీవ్స్ ఎక్కించుకున్నామబ్బా పనికి దిగుదాము అని చెప్పి చెప్పినట్టు చెప్పినాం. చెప్తే మేము పనికి సిద్ధమవుతున్నాము, ప్రజల మనసు గెలవడానికి సిద్ధమవుతున్నాము. ఈయన ఏమో కుర్చీ మడత పెడతా అంటే అరే బాబు నువ్వు ఇస్తున్న కుర్చీల పైన సీట్ల పైన ఎట్లా ప్రజలు ఓడగొడతారు, ఆ సీట్లు అసెంబ్లీలో పోయి కూర్చోబెట్టుకునే పరిస్థితి మీకు లేదు కాబట్టి, మీ జనాలు మీ సభలో రావడం లేదు కాబట్టి నీకు కుర్చీ మాట పెట్టే పని మాత్రమే పెట్టినారు నారా లోకేష్ గారు, మీరు అర్థం చేసుకోవాలా? చూస్తున్నావు రాప్తాడులోని పరిస్థితి, మొన్న భీమిలి, నిన్న దెందులూరు, నేడు రాప్తాడు. ఏరియా ఏదైనా సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తలు అభిమానులు పోటెత్తుతున్నారు. రాప్తాడు సభకు రాయలసీమ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. రాప్తాడులో సిద్ధం సభా వేదిక ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగిపోతోంది. ఎవరి మాట విన్నా జగనే మాకు మళ్ళీ సీఎం కావాలన్న మాట వినిపిస్తోంది. వన్స్ మోర్ జగన్ అంటూ రాప్తాడు దద్దరిల్లుతోంది. రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విశాలంగా ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.